ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా జీ ఫైవ్ లో రిలీజ్ అయిన బట్టల రామస్వామి బయోపిక్ ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ సీన్ లోనే రామస్వామి చనిపోతాడు ఇక అక్కడే ఉన్న ఒక అతను అతని కథను మనకు చెప్తాడు రామస్వామికి చిన్నప్పటి నుంచే చీరలు అంటే ఇష్టం అతను ఎప్పటికైనా చీరల చభ పెట్టాలనుకుంటాడు ఇక అతను పెద్ద అయ్యాక అతని తండ్రి చనిపోతాడు తన తండ్రి శవాన్ని తీసుకెళ్తూ పూసల అమ్మాయి అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు అలాగే ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఇక తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంకో రెండు పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది ఇక ఆ రెండు పిల్లలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ముగ్గురు పిల్లలతో ఎలాంటి బాధలు పడ్డాడు రామస్వామి ఎలా చనిపోయాడు అనేదే మిగిలిన సినిమా ముందుగా ఈ సినిమాలో నటీ నటుల విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్ నటించిన అతను చాలా బాగా చేశాడు కొన్ని సార్లు తన పర్ఫార్మెన్స్ తో మనల్ని నవ్వించగలిగాడు ఇక ఈ సినిమాలో భద్రం కి ఫుల్ లెంత్ రోల్ దక్కింది ఇక తన టైమింగ్ తో కొన్ని చోట్ల బాగానే నవ్వించాడు ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త అయినప్పటికీ చాలా బాగా చేశారు ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ చాలా సింపుల్ గా బాగుంది ఇక ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా ఆకట్టుకునే విధంగానే ఉంటుంది ఇక సినిమా స్టార్ట్ అవ్వడం మూవీని బాపు గారికి అంకితమిస్తున్నామని చెప్పడం అలాగే గమనికాని వేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు అని వేశారు వాటిని చూసి ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా వేశారా అనిపించింది దానికి తగ్గట్టే చాలా చోట్ల నవ్వించారు అనుకోండి ఇక సినిమా స్టార్ అవడం బాగానే స్టార్ట్ అవుతుంది హీరోయిన్ రామస్వామికి స్వామికి భద్రం కి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా బాగానే అనిపిస్తుంది ఇక హీరో రెండో పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చే సీన్స్ బాగా వర్క్అట్ అయ్యాయి అనిపించింది ఇక వాళ్ళిద్దరి మధ్య హీరో పడే పాటలు కూడా బాగా అనిపించాయి ఇక తర్వాత హీరో అనుకోకుండా మూడో పెళ్లికి రెడీ అవ్వాల్సి రావడం ఇక్కడ వచ్చే ఫన్నీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి ఇక ముగ్గురు పిల్లలతో హీరో పడే ఇబ్బందులను కూడా చాలా ఫన్నీగా చూపించారు ఇక సినిమాలో క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడే ఈ సినిమాకి సంగీతం అందించాడు ఈ సినిమాలో వచ్చే సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంది అలాగే బాగుంది కూడా ఇక దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా పెద్ద పెద్ద ట్విస్టులు లు టర్న్ లేకుండా చాలా సింపుల్ గా మంచి మంచి ఫన్ సీన్స్ తో అలా ముందుకు సాగుతూ ఉంటుంది ఇక హీరో క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేసిన విధానం బాగా అనిపించింది ఇక ఈ సినిమా నుంచి పెద్ద పెద్ద ట్విస్టులు లు టర్న్ లాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి కామెడీ సినిమా చూస్తున్నాం అని ఫిక్స్ అయ్యి ఈ సినిమా చూస్తే ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమాని ఈ వీకెండ్ లో తప్పకుండా చూడమని అయితే నేను చెప్తాను